కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో సినీ నటుడు అలీ సందర్శించారు. అవనిగడ్డ పోలీసులు నిర్వహించిన వాలీబాల్ పోటీలను తిలకించిన అలీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం వద్దు సాంప్రదాయ క్రీడలు ముద్దు అనే నినాదంతో అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ శాఖ పరిధిలో అవనిగడ్డ పోలీసులు రెండు రోజులు వాలీబాల్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో కబడ్డీ పోటీలు నిర్వహించారు. సినిమా చిత్రీకరణలో భాగంగా అవనిగడ్డవి చేసిన ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ పోలీస్ నిర్వహించు ఆటల పోటీలు తిలకించడానికి వచ్చారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ కబడ్డీ ఆడుతుంది కృష్ణా జిల్లా సింహాలు అంటూ జూదం వద్దు క్రీడలు ముద్దు అని కబడ్డీ పోటీలను తిలకించి సినీ హాస్య నటుడు అలీ ప్రైజ్ మనీ ప్రకటించారు. తన వంతుగా 15,000 రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నానని ప్రతి సంవత్సరం కూడా ప్రైజ్ మనీ పంపిస్తానని అలీ తెలిపారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి అలీ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ పోటీలలో మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖాజావలీ, అవనిగడ్డ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెహబూబ్ బాషా, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి భీమేశ్వర రవికుమార్, ఎస్ఐ సందీప్, సురేష్ పెద్ద సంఖ్యలో యువత పాల్గొని కేరింతలు కొట్టి పండుగ వాతావరణం కల్పించారు. కృష్ణా జిల్లా సింహాలు ఆ సింహాలను చూడటానికి ఇక్కడ చాలా చిరుత పులులు పెద్ద పులులు ఉన్నారు ఇక్కడ నా చుట్టుపక్కల. అండ్ అలాగే అంటే ఇది ఒక స్పోర్టీనెస్ తీసుకొని నిజంగానే ఈ సంక్రాంతి ముందు జూదం వద్దు స్పోర్ట్స్ ముద్దు. సో అందుకోసం దయచేసి మనమందరూ మన కుర్రవాళ్ళని సపోర్ట్ చేయాలి. సో ఈ టీము ఏ టీం అయితే గెలిస్తే వాళ్ళకి ఏమైనా మన అమౌంట్ ఇస్తున్నామండి? ఎంత సార్? క్యాష్ ప్రైజు 5,000 ఇస్తున్నారు. నా తరపు నుంచి 15,000 రూపీస్ ఇస్తున్నాను. ఏ టీం అయితే గెలిచిందో వాళ్ళకి 15, ఏ టీం అయితే అంటే మనం అంటే ఫస్ట్ రన్నప్ సెకండ్ రన్నప్ అని ఉంటాం కదా, మనం ఓడిపోయినట్టు కాదు, మనలో ఆ స్పోర్టీనెస్ ఉండాలి. ఎస్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం చాలా అద్భుతంగా ఆడాలి అనే ఉద్దేశంతో రావాలి. అండ్ అలాగే ఏ టీములు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సెకండ్ రన్నప్ వాళ్ళకి 5,000, గెలిచిన వాళ్ళకి 15,000. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎస్పి రవీంద్రబాబు గారికి, అలాగే ఎవరైతే సిఏ గారు, ఎస్ఐ గారు, ఇక్కడ చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్టు. సో ప్రతి సంవత్సరం ఇలాగే చేయండి. అండ్ ప్రతి సంవత్సరం ఎవరైతే గెలుస్తారో ఈ అమౌంట్ అలాగే తడ్డినే అవుతూనే ఉంటుంది, నేను పంపిస్తాను. నా ప్రస్తావ నుంచి గ్యారంటీగా ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఈ 2020 మనకి 2000 మిగిలింది తప్ప మనకి మిగలేదు. సో ఈ సంవత్సరం మీకు బాగుండాలి, నాకు బాగుండాలి, అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గేమ్స్కి పుట్టినిల్లు సార్, యాక్చువల్లీ చెప్పుకోవాలంటే కబడ్డీ కానీ చెడుగుడు కానీ ఇక్కడ ఆడినంత బాగా ఆల్మోస్ట్ ఈ డిస్టిక్లో ఎవరు ఉంటారు సార్? ఇక్కడ ఉన్నటువంటి పీఈడీలు, టీచర్స్ కానీ పీఈటీసీ కానీ ఈ దివిసీమ గడ్డ పుట్టినిల్లు సార్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ కృష్ణా జిల్లా పీఈటీస్ అందరూ కూడా ఈ కాక ఇచ్చిన ప్రోత్సాహం మరింత మందిని ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో దివిసీమకి ఎంత స్పోర్ట్స్ టీమ్ని అందిస్తున్నటువంటి ఏరియాలో ఇది ఒక్కటే మెయిన్ గ్రౌండ్ సార్. ఈ గ్రౌండ్లో మీరు రావడం వల్ల మరింత స్ఫూర్తి రగులుతుందని, మరింత మందికి ఆదర్శంగా ఈ గేమ్స్ నిలుస్తాయని, అలాగే మీరు ఏదైతే మాట్లాడారో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నిలుపుకుంటూ ఇక ముందు కూడా కంటిన్యూ అవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాం సార్. తప్పకుండా మీరు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను ఒలింపిక్స్కి వెళ్దాం అనుకున్నాను.
నాకు ఇక్కడ చూపిస్తున్నారు.